హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్ సో ఈరోజు ఏంటంటే మన మొబైల్ అసలు సెక్యూర్గా ఉందా లేకపోతే మన మొబైల్ ఏమైనా హ్యాక్ చేశారా లేకపోతే మనకు తెలియకుండా మన యాప్స్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏ యాప్స్ చూస్తుందో మనమైతే ఇప్పుడు ఒకసారి చూద్దాము సో దానికోసం అయితే మన ఇండియన్ గవర్నమెంట్ ఒక యాప్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ యాప్ నేమ్ వచ్చేసి ఎం కవాచ్ టూ అనమాట సో ఈ ప్లేస్టోర్లో అవైలబుల్ ఉంది డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి సో సింపుల్గా ఏం లేదు మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్ని ఓపెన్ చేయండి నేనైతే ఇప్పుడు యాప్ని ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు సో ఏం లేదు ఇట్లా స్లైడ్ చేయండి లెఫ్ట్కి ఇలా క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా వస్తుంది మనకు సో మీకు అయితే ఇక్కడ పర్మిషన్స్ అడుగుతుంది సో పర్మిషన్స్ అన్ని ఇవ్వండి ఇలా ఇస్తేనే సరిగ్గా యాప్ అనేది వర్క్ అవుతుంది సో ఇవ్వకపోతే వర్క్ కాదన్నట్టు ఇక్కడ చూడండి నేను పర్మిషన్స్ అయితే ఇస్తున్నాను సో ఇక్కడ యాప్ ఓపెన్గానే సింపుల్గా మీరు స్కాన్ అనేది క్లిక్ చేయండి సో ఇక్కడ మీకు యాప్స్ అయితే ఇక్కడ కనిపించడం జరుగుతుందన్నమాట సో మీకు ఏమైనా స్కాన్ పరంగా ఇబ్బంది ఉన్న యాప్స్ కానీ ఏమైనా డేంజరయస్ యాప్స్ ఉంటాయి కదా సో ఇక్కడైతే అయితే చూపిస్తాను అనమాట మీ డేంజరస్ యాప్స్ ఏమున్నాయి ఏంటి అనేది చూడండి సో ఈ యాప్ వల్ల మీకైతే కొద్దిగా ప్రాబ్లం ఉందని అయితే చూపించడం జరుగుతుంది ఇక ఆ తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ నేను చూపిస్తాను ఒకసారి ఇక్కడ మీకు చూడండి పైన పైన బాటంలో చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి సెక్యూరిటీ అడ్వైజర్ ఓకే సెక్యూరిటీ అడ్వైజర్ ఇదేంటంటే మీ మొబైల్లో ఏమేమి డేంజరస్ సెట్టింగ్స్ ఉన్నాయో వీటిని అయితే చూపించడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ మీకు రెడ్ రెడ్ టిక్ మార్క్ అనిపిస్తున్నాయిగా ఇవన్నీ డేంజరస్ డేంజరస్ ఎప్పుడు ఆన్ చేసుకోవద్దని చెప్తుంది సో అవసరమైనప్పుడు మాత్రమే ఆన్ చేసుకోండి అని చెప్పేయడం జరుగుతుంది అనమాట ఆ తర్వాత మీ మొబైల్లో మీకు తెలియకుండా పర్సనల్ డేటా అసలు ఎక్కడి నుంచి తీసుకుంటుంది ఏ యాప్ తీసుకుంటుందో ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ చూడండి చూడండి థ్రెడ్ అనలైజర్ అని ఉంది సో దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి మీ మొబైల్లో ఏమేమి యాప్స్ ఉన్నాయో అనేది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అంటే మీకు తెలియకుండా మీ పర్సనల్ డేటాని ఏ యాప్ చూస్తుందనేది కూడా ఇక్కడ మీకు చూపడం జరుగుతుంది చూడండి ఇక్కడ ఇక్కడ అయితే నాకు స్కాన్ అవుతుంది ఇక్కడ స్కాన్ అయినాక చూపిస్తుంది ఏ యాప్ మనకు తెలియకుండా మన పర్సనల్ డేటాని కలెక్ట్ చేస్తుందో సో ఏ యాప్ అయితే కలెక్ట్ చేస్తుందట ఒకసారి ఇక్కడ ఒకసారి చూడండి ఏమేమి యాప్స్ ఉన్నాయి ఒకసారి ఇది మీరు కూడా చెక్ చేసుకోండి సో ఇవన్నీ ఏంటంటే యాప్స్ని మన పర్సనల్ డేటాను అయితే తీసుకోవడం లేదంట సో ఇక్కడ చూడండి ఈ రెడ్ మార్క్ అయితే మన పర్సనల్ డేటాను అయితే ఇవి తీసుకుంటున్నట్టుగా ఇక్కడ చూపించడం జరుగుతుంది ఒకసారి చెక్ చేసుకోండి మీ మొబైల్లో కూడా ఇక చివరగా మనం చూసుకున్నట్టు ఏంటంటే ఇదేనా యాప్స్ అనమాట సో మీకు తెలియకుండా ఏమైనా యాప్స్ ఇన్స్టాల్ అయ్యి ఉంటాయిగా అవి ఎలా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ ఇక్కడ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి నేను క్లిక్ చేస్తున్నాను చూడండి సో ఇలా పర్మిషన్ అడుగుతుంది సో పర్మిషన్ ఇచ్చేయండి ఏ విధంగా సో చూడండి నా మొబైల్ అయితే ఒక యాప్ ఉందట సో దీన్ని నేను అన్ఇన్స్టాల్ చేసుకోవాలి ఇమీడియట్గా సో ఈ విధంగా అయితే మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట మీ డేటాను ఎవరు కలెక్ట్ చేస్తున్నారు లేకపోతే మీ మొబైల్లో ఎలాంటి డేంజరస్ సెట్టింగ్స్ ఆయన ఉన్నాయి అసలు మీ మొబైల్లో హిడెన్ యాప్స్ ఏమున్నాయి అనేది కూడా మొత్తం మీరు చెక్ చేసుకొని మీ మొబైల్ అయితే సెక్యూర్ ఉంచుకోవచ్చు సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఫ్యూచర్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ ఫ్రెండ్